ఆడ మగ కలిస్తేనే సృష్టి. మరి మగవాళ్లు అసలు ఆనవాళ్లే లేకుండా పోతే, పురుష జాతి పూర్తిగా అంతరించిపోతే? అలాంటి సృష్టి వైపరీత్యమే దాపరించబోతోంది. కాకపోతే ఇప్పుడప్పుడే కాదు, ఓ 1 కోటి సంవత్సరాల తర్వాత. అప్పటికల్లా మగవాళ్లలోని వైక్రోమోజోం పూర్తిగా మటుమాయం కావటమే ఇందుకు కారణం. నిజానికి జీవ పరిమాణ క్రమంలో వైక్రోమోజోం క్రమంగా చిక్కిపోతూ వస్తోందట. అలా గత 30 కోట్ల ఏళ్లుగా అది ఏకంగా 95% పైగా కృషించిపోయినట్లు సైంటిస్టులు తేల్చడం విశేషం. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే మగవారి పుట్టుకకు కారణమయ్యే వైక్రోమోజోమ్ను 1 కోటేళ్ల తర్వాత మనం పూర్తిగా మర్చిపోవాల్సిందేనని వాళ్లు హెచ్చరిస్తున్నారు. ఎక్స్ వై క్రోమోజోములు లింగ నిర్ధారణ కారకాలన్న తెలిసిందే, అందుకే వాటిని సెక్స్ క్రోమోజోములుగా పిలుస్తారు. ఆడవాళ్లలో 2 ఎక్స్ క్రోమోజోములు, మగవారిలో 1 ఎక్స్ 1 వై క్రోమోజోమ్ ఉంటాయి. వైక్రోమోజోమ్ వల్ల వృషణాలు తదితర కీలక పురుష పునరుత్పాదక అవయవాలు అభివృద్ధి చెందుతాయి. అందుకే దాన్ని మేల్ క్రోమోజోమ్గా, ఎక్స్ను ఫిమేల్ క్రోమోజోమ్గా పిలుస్తారు. ఫలదీకరణ వేళ 2 ఎక్స్ క్రోమోజోములు కలిస్తే అమ్మాయి, ఎక్స్ వై క్రోమోజోములు కలయికతో అబ్బాయి పుడతారు. ఎక్స్తో పోలిస్తే పరిమాణంలో కాక జన్యువుల సంఖ్యలో కూడా వైక్రోమోజోమే చిన్నది. అందులో ఒకప్పుడు 1438 జన్యువులు ఉండేవట. గత 30 కోట్ల ఏళ్లలో వాటిలో ఏకంగా 1393 జీన్స్ లుప్తమైపోయినట్లు సైంటిస్టులు గుర్తించారు. ప్రస్తుతం మిగిలి ఉన్న 45 జన్యువులు కూడా 1 కోటి ఏళ్లలో పూర్తిగా లుప్తమైపోతాయని జెనెటిక్స్ ప్రొఫెసర్ సైంటిస్ట్ జెన్నిఫర్ మార్షల్ గ్రేవ్స్ వివరించారు. ఈ పరిశోధనా వివరాలను నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్లో ప్రచురించారు. అయితే వైక్రోమోజోమ్ అంతరించినా మగజాతి మనుగడకు ముప్పేమీ ఉండకపోవచ్చని సైంటిస్టులు చెప్తున్నారు. దాని స్థానంలో అవే లక్షణాలతో కూడిన కొత్త మేల్ క్రోమోజోమ్ అభివృద్ధి చెందే ఆస్కారం పుష్కలంగా ఉన్నట్లు జపాన్లోని హక్కైడో వర్సిటీ పరిశోధక బృందం చెప్పుకొచ్చింది. ఒక రకం చినుకల్లో ఇలాగే జరిగిందని, వై క్రోమోజోమ్ లుప్తమైపోయినా దానిలోని మేల్ జీన్స్ ఇతర క్రోమోజోముల్లోకి చేరాయి అని వివరించింది. కనుక వై క్రోమోజోమ్ క్షీణించినా దానికి ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేసుకునే సామర్థ్యం క్షీరతాల్లో ఉంటుందని తెలిపింది.